ఫ్రెండ్స్, నేను మీ పవన్ మాట్లాడుతున్నా ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి నేను వంకాయ ఆలుగడ్డ కర్రీ చేయబోతున్నాను. ఫస్ట్ ఆనియన్స్ వేసుకుంటున్నా ఫ్రెండ్స్, నేను వేసుకున్నా ఫ్రెండ్స్. ఆనియన్స్ నెక్స్ట్ వచ్చేసి ఆలుగడ్డ వేస్తున్నాను. ఆలుగడ్డ నీట్గా అడుక్కోవాలి ఫ్రెండ్స్, మొత్తం డస్ట్ ఉంది కాబట్టి మొత్తం నీట్గా అడుక్కొని ఆలుగడ్డ ఇప్పుడు ఆనియన్స్లో వేసేస్తున్నా ఫ్రెండ్స్. ఈ ఆలుగడ్డ వేసిన తర్వాతకి ఆలుగడ్డ ఆయిల్లో బాగా వేగించుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఆలుగడ్డలు వచ్చేసి లైట్గా వేగినాయి ఆయిల్లో. ఇప్పుడు వచ్చేసి మనం లైట్గా కొంచెం జీలకర్ర, లైట్గా కొంచెం పసుపు వేసుకున్నాం ఫ్రెండ్స్. అట్లనే కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకున్నాం. ఫ్రెండ్స్, ఆలుగడ్డ వచ్చేసి ఆయిల్లో బాగా వేగించిన ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి మనం ఏం చేయడమంటే ఆ వంకాయ వేసేసుకుందాం. వంకాయను కూడా నీట్గా అడుక్కున్నాం ఫ్రెండ్స్. వంకాయ వేసేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వంకాయ వచ్చేసి ఆలుగడ్డలో ఆయిల్లో బాగా వేగించుకోవాలి. వేగించి తర్వాత కారం, ఉప్పు, మసాలా వేసుకుందాం. ఇది ఆయిల్లో బాగా వేగించాలి ఫ్రెండ్స్, టేస్ట్ బాగా అవుతుంది. అట్లనే లాస్ట్కి మెంతం కూర, కొత్తిమీర అవన్నీ లాస్ట్కి వేస్తాం ఫ్రెండ్స్. లైట్గా మూత పెట్టేసుకుందాం. ఆయిల్లో బాగా వేగించడానికి మూత పెట్టేస్తాం ఫ్రెండ్స్. వంకాయ వచ్చేసి ఆయిల్లో వేగిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం కారం వేసుకుందాం ఫ్రెండ్స్. మీకు ఒకవేళ ఫ్రై కావాలంటే ఫ్రై వేసుకోండి, ఒకవేళ ఫ్రై సరిపోదు అంటే కొంచెం వాటర్ పోసుకొని చార్ వేసుకున్నాం ఫ్రెండ్స్. చారు వాటర్ పోసుకోకుండా కూడా ఫ్రై అయ్యలేక స్పైసీ అయింది ఫ్రెండ్స్. వంకాయ వచ్చేసి మంచిగా స్పైసీగా అయింది. కొన్ని వాటర్ కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్. దీనిలోకి వచ్చేసి మనం కొంచెం ధనియాల పొడి, కొంచెం మసాలా వేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి కొబ్బరి, గసాలు మొత్తం మిక్సీ పట్టి ఇస్తున్నా ఫ్రెండ్స్. సాజీరా కూడా కలిపిన ఫ్రెండ్స్, ఇలా స్పైసీగా అవుతుంది ఇప్పుడు. సేమ్ మసాలా వంకాయలు టేస్ట్ వచ్చేస్తుంది. వేసేసిన ఫ్రెండ్స్ మొత్తం మిక్సీ పట్టేసి, ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకుందాము. మనం మంచిగా స్పైసీగా అయిపోతుంది కదా. మసాలా వంకాయ టేస్ట్ అయిపోతుంది కదా. ఫైనల్గా వచ్చేసి వంకాయ కర్రీ అయిపోయింది విత్ స్పైసీ స్పైసీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.